misery do. One day you will be in the same circumstances that put someone else in. మీ అన్నయ్యకి వీసా ప్రాబ్లం ఉందంట. రావడానికి కుదురుతుందో లేదో తెలియదంటున్నాడు. వచ్చినా తిరిగి వెళ్ళడానికి కుదరదంట. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నీ పెళ్లి డేట్ ఫిక్స్ అయితే తప్పకుండా వస్తాడే. మా మళ్ళీ మళ్ళీ అదే అడక్కు. చిరాకు వస్తే నేను దిగి వెళ్ళిపోతా. ఎళ్ళమ్మా ఎళ్ళు, ఇత ఏం మాట్లాడినా నా మీద అరుస్తావు. మా ఊరికే ఎందుకు గొడవపడి ప్రతిసారి నా మూడ్ పాడు చేస్తావు? నిన్ను బస్ ఎక్కించి నేను ఆఫీస్కి వెళ్ళాలి. నానా కష్టాలు పడి మీ నాన్నగారు అప్పు చేసి నిన్ను ఇంజనీరింగ్ చదివిస్తే మంచి జీతం వచ్చే ఉద్యోగం వదిలేసి ఎందుకే ఈ పనికిరాని ఉద్యోగం చేస్తున్నావు? మా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నా డిసిషన్ మాత్రం మారదు. నువ్వెందుకు మార్చుకుంటావే, మార్చుకో. మన పక్కింటి శ్వేత వయసులో నీకన్నా చిన్నది. లాస్ట్ మంతే పెళ్లి జరిగింది. చక్కగా వాషింగ్ మిషన్ లో సెటిల్ అయింది. మా అది వాషింగ్ మిషన్ కాదు, వాషింగ్టన్ ఏదో ఒక ఊరు. మిషన్ ఎంత సంతోషంగా ఉందో తెలుసా? మొన్నే మీ నాన్న దాని ఫొటోస్ ఫేస్బుక్ లో చూసి ఒక్కటే ఏడుపు. పాపం ఎంత బాధపడ్డారు. అవును, మేము నీకేం తక్కువ చేశామే, మాకు ఇలాంటి శిక్ష వేస్తున్నావు? మా పెళ్లి చేసుకోవడం, మొగుడితో ఫారెన్ వెళ్ళడం, అక్కడ ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టడం, ఇట్స్ నాట్ బిగ్ అచీవ్మెంట్ రియలీ. అవును, ఈ వయసులో మీ ఇద్దరికి వాట్సాప్, ఫేస్బుక్ అవసరమా? అవును మరి, మా వయసుకు తగ్గట్టు మేము ఉండాలంటే ఆడుకోవడానికి ఓ మనవడో మనోరాలో ఉండాలి. నీతో మాకు అంత అదృష్టం కూడానా? ఏం మాట్లాడినా తిరిగి తిరిగి అదే టాపిక్, పెళ్లి పెళ్లి పెళ్లి. డ్రైవర్ అన్న, నీకు పెళ్ళైందా? లేదు మేడం, బ్యాచులర్. ఇది చూడండి, నేను అందంగా ఉన్నానా? దారిలో ఏదైనా గుడి ఉంటే ఆపు, మనం పెళ్లి చేసుకుందాం. అప్పుడు కానీ ఇవి మనశ్శాంతి ఉండదు. నువ్వు నోరు మూయవే, నువ్వు బండి పోనీ బాబు. వదిలేండి అమ్మా, నేనేం చేసుకోలేండి. పారడైజ్ పోలీస్ స్టేషన్ లో ఒక లేడీ కానిస్టేబుల్ ఉంది, మీ అమ్మాయి కంటే ఆమె ఎంతో సాఫ్ట్. చూడరచ్చు, నీ మంచికే చెప్తున్నా. ఈ రిపోర్టర్ ఉద్యోగం వదిలేసి ఆ కంప్యూటర్ జాబ్ కి వెళ్ళిపో. ఆ మ్యారేజ్ బ్రోకర్ గణేష్ ఉన్నాడు కదా, ఫారెన్ లో నీకు మంచి గ్రీన్ కార్డు ఉన్న అబ్బాయిని చూస్తున్నాడు. మా ఈ ఆటో డ్రైవర్ మీద ఒట్టేసి చెప్తున్నా, ఇంకోసారి నువ్వు పెళ్లి గురించి మాట్లాడితే నేను ఆటోలోంచి దూకి పారిపోతా. పోమ్మా పారిపో, ఎవరు ఆపుతున్నారు? పెళ్ళి అయిన తర్వాత ఎక్కడికైనా పారిపో. మా నీ ఫోన్ రీఛార్జ్ చేయాలా? వద్దు, బ్యాలెన్స్ ఉంది. ఏ నువ్వు టాపిక్ ఎందుకు మారుస్తున్నావు? నువ్వు ఎక్కేది నాన్ స్టాప్ బస్, టాయిలెట్ వెళ్ళాలంటే బస్ స్టేషన్ లోనే వెళ్ళు. నేనేం చెప్తున్నా నువ్వేం మాట్లాడుతున్నావు? నాన్నని కాఫీలో షుగర్ తగ్గించామని చెప్పు. నిన్ను చూసుకోవడానికి ఉన్నది ఆయన ఒక్కరే. నువ్వున్నావు కదే, జీవితాంతం మాతోనే ఉంటానన్నావుగా. ఉన్నాను, మరి పెళ్ళైతే? రచ్చు, నీ నోట్లో నుంచి పెళ్లి మాట వచ్చిందా? ఎంత పుణ్యం చేసుకున్నారే. మా ఫస్ట్ నువ్వు ఈ టీవీ సీరియల్స్ చూడడం మానే, ఎంత డ్రామా చేస్తున్నావు నువ్వు. అయ్యయ్యో, బస్ వెళ్ళిపోయిందో ఏంటో. మా ఊరికే టెన్షన్ పడకు. చూడు, ఆ మొబైల్ అక్కడే వదిలేసావు. నాకు తెలుసు. ఒకసారి మళ్ళీ చెక్ చేయవే, ఏమైనా మర్చిపోయావేమో. తెచ్చిందే రెండు బ్యాగ్స్. మా ఎంత అయింది? 70 rupees అయింది మేడం, 100 ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి? లగేజ్ ఉందిగా మేడం, పైగా పోయేటప్పుడు ఖాళీగా పోవాలా? నేను ఎత్తి మీద పెట్టుకొచ్చావా? 30 rupees అడిగింది, కట్నం ఏమని అడిగానే. లాగి కొట్టాలంటే కొడతారు, కొడతారు. చూడు బాబు, నేను 70 rupees పేటిఎం చేశాను, చూసుకో. వెళ్ళమ్మా, ఆ 30 rupees పెద్ద జ్యోతిష్కుని కలిసి మీ అమ్మాయికి జాతకం చూపించు. వెళ్ళవయ్యా. ఏవే నీకు మగాలతో ఏమైనా ప్రాబ్లమా? ఎప్పుడు చూసినా గొడవ పడుతుంటావు. ఫస్ట్ వెళ్ళు.
హాయ్, ఏంటి అందరు ఇంటికి వెళ్ళిపోయి టైంకి వచ్చావు? మధ్యాహ్నం లాంగ్ లంచా? లంచ్ అసలు తినలేదు, ఆకలిస్తుంది. బస్ ఎక్కించి వచ్చాను. ఏంటిది ఆఫీస్ యాన్యువల్ పార్టీ దిస్ ఫ్రైడే, నువ్వు వస్తున్నావు కదా? ఆఫ్ కోర్స్ నాట్, ఐ హేట్ లైట్స్ అండ్ నాయిస్. హాయిగా ఇంటికి వెళ్ళి పడుకుంటా. మేడం, ఏటీ గారు పిలుస్తున్నారు, అర్జెంట్ అంటున్నారు. హలో సార్, నేను సుందర్, సిఏ ఆఫీస్ నుంచి. సార్, మీరు చెప్పిన పనులు అయిపోయినాయి, రిటర్న్స్ కూడా ఫైల్ చేశాను సార్. ఏ సార్? ఓ, అదొకటి మర్చిపోయాను సార్, నేను రేపు మార్నింగ్ చేయొచ్చా? అంటే నేను ఆల్రెడీ బయలుదేరిపోయాను సార్. అంటే అలాగా, సరే సార్, నేను తిరిగి వెళ్తాను, నేను ఈరోజు ఫినిష్ చేస్తాను. సార్, ఒక్క నిమిషం సార్, మీకు ఏదో కొరియర్ వచ్చింది సార్. ఓ సారీ సార్. అఖిల, భోజనం పెట్టు, లాస్ట్ వచ్చి అబద్ధం చెప్తున్నావా? లేదు డాడీ. కార్తి, స్లేట్ పక్కన పెట్టి ముందు తిను. కార్తీకి ఒక మంచి డే కేర్ సెంటర్ చూశాను, నెక్స్ట్ వీక్ జాయిన్ చేద్దాం. నీకోసారి చెప్తే అర్థం కదా, డే కేర్ వద్దు ఏమవుతో. వీడిని డే కేర్ సెంటర్లో జాయిన్ చేస్తే మీకేంటి ప్రాబ్లం? ఇంకెన్ని రోజులు ఇలా పనులు మానుకుని ఇంట్లో కూర్చోవాలి? సంపాదించడానికి నేనున్నాను, నువ్వేం కష్టపడక్కర్లేదు. కార్తి పుట్టక ముందు నాకు ఒక కెరియర్ ఉండేది, ఇప్పుడు అవన్నీ మానేసుకుని ఇంట్లో కూర్చోవడం నా వల్ల కాదు. అంతగా కావాలంటే మీరు మీ పని మానేసుకుని ఇంట్లో కూర్చుని మీ కొడుకుని చూసుకోండి, అప్పుడు బాగుంటుంది. నేను ఆల్రెడీ టెన్షన్ లో ఉన్నాను, కొంచెం ప్రశాంతంగా తినేస్తావా? కెరీరే ముఖ్యం అనుకుంటే పెళ్ళెందుకు చేసుకున్నావు, పిల్లాన్ని ఎందుకు కన్నావు? అది కాదండి, నేను చెప్పేది ఒక్కసారి. హే కార్తి, నీ ఫ్రెండ్ అన్నా? అవును, పేరెంట్స్ తో కలిసి టూర్కి వెళ్ళాడు కదా, ఫేస్బుక్ లో ఫోటోస్ పెట్టాడు, మనం వెళ్దామా? అమ్మా, డాడీ, చూడు డాడీ. అఖిల,